నాటి కేసీఆర్ బాటలో నేడు జగన్ ప్రయాణిస్తున్నారా రెండు వేల నా పద్నాలుగులో ఎన్నికైన తర్వాత కేసీఆర్ ఎమోషనల్ గేమ్స్ వేస్తూ వచ్చారు డెవలప్మెంటల్ అంటే ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన ఎమోషన్ ఒక అంశాన్ని దాటించాలంటే మరొక ఎమోషన్ని క్రియేట్ చేయటం ఒక ఎమోషన్కి పోటీగా మరొక ఎమోషన్ క్రియేట్ చేయడం ఇప్పుడు అదే తరహా మొన్న ఎప్పుడైతే చంద్రబాబు గారు భువనేశ్వర్ గారి అంశాన్ని రైట్ చేస్తూ కంటతడి పెట్టారో ఆ మరుసటి రోజునే తీసుకొచ్చి మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ పెట్టారు ఇంకోవైపున మండల ఉపసంహరణ పెట్టారు అంటే ఒక ఎమోషన్ని క్రాస్ చేస్తూ ఇంకొక కొత్త ఎమోషన్కి తెర తీసుకుంటూ రావడం కొత్త చర్చకి తావి ఇవ్వడం ద్వారా పాత చర్చని పక్కన పెట్టేటువంటి ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి అంశం ఏది ప్రభుత్వం అధికారికంగా నిన్న ప్ర ఎంపీలతో మాట్లాడినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ఇరవై ఐదు జిల్లాలు రాబోతున్నాయి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇరవై ఐదు జిల్లాలకి ప్రాతినిధ్యం వహించబోతున్నారని చెప్పారు అన్నటువంటి మాట తాజాగా వైరల్ అవుతుంది అంటే జిల్లాలను అప్పట్లో కేసీఆర్ గారు కూడా మధ్యలో ఈ జిల్లాలని ముప్పై ఒకటికి పెంచుకొచ్చారు ముప్పై అప్పుడు ఇరవై తొమ్మిది అన్నారు ఇరవై తొమ్మిది ముప్పై 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 ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు వెళ్ళినాయి రకరకాలైనటువంటి ఉద్యమాలు అట్లాంటి వాటి మధ్యన ఒకటి దీనివల్ల ప్రయోజనం ఏముంటుందంటే ఆయా జిల్లాలలో హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది ఆ టైంలో ఇప్పుడు అదేవిధంగా ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగేటువంటి అవకాశం అవుతుంది దానికి తోడుగా జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త లెక్కల తెర మీదకి వస్తే వీటి మీద చర్చలు వెళ్తూ ఉంటుంటాయి దానికోసం ఈ ఎమోషన్ చేస్తున్నారా అన్నటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతోంది